అందరికి నమస్కారం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో 70% పైగా పనులు పూర్తి చేసుకొని దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ జాతీయ ప్రాజెక్టులో కూడా 10% 20% కూడా పనులు ముందుకెళ్ళని పరిస్థితుల్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాణనాడి జీవనాడి లాంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తయితే రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడానికి 13 జిల్లాలకు కూడా ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా, రైట్ కెనాల్ పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా, అదేవిధంగా పోలవరం రైట్ కెనాల్ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం పట్టిసీమ ద్వారా ఏ విధంగా అయిందో, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణం చేసి అది 10 TMC, ప్రకాశం బ్యారేజీ 3 TMC, 13 TMC కృష్ణా డెల్టా రైతాంగం 13 లక్షల ఎకరాలని కాపాడుకుంటూ గోదావరి పెన్నా అనుసంధానం ద్వారా మొదటి ఫేజ్లో నాగార్జునసాగర్ ఏదైతే రైట్ కెనాల్కి నీళ్లు తీసుకెళ్ళి అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా అటు సోంశిల, అదేవిధంగా కందలేరు రిజర్వాయర్లకు నీళ్ళు వెళ్ళటమే కాకుండా బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి రాయలసీమకు కూడా ఏదైతే నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి బనకచర్ల ఆ లింక్ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ బౌద్ధ ఏదైతే వంశధార నాగావళి గోదావరి కృష్ణ పెన్నా అనుసంధానానికి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 63,458 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో కలిపి పెద్ద ఎత్తున పనులు ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని దేశంలో గుజరాత్ తర్వాత 2వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఇరిగేషన్ రంగాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా 16 జాతీయ ప్రాజెక్టులో దేశంలో చాలా ప్రాజెక్టులో డిపిఆర్లు అవ్వలేదు, ఎస్టిమేట్లు అవ్వలేదు, టెండర్లు పిలవలేదు, ఫైన్లు అవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని 70% పనులు పూర్తి చేయటం వల్ల బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా దేశంలో మరి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి అవార్డు ఇవ్వటం, అంతేకాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా హయ్యెస్ట్ పోర్ కాంక్రీట్ చేసిన ప్రాజెక్టుగా 24 గంటల్లో హయ్యెస్ట్ కాంక్రీట్ వేసిన ప్రాజెక్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిలబెట్టడమే కాకుండా దగ్గర దగ్గర 100,000 డాక్యుమెంట్లు విమానాల్లో కూడా తీసుకెళ్ళడానికి ఇబ్బంది వచ్చింది. ఆ రోజు డిపార్ట్మెంటు అధికారులు కానీ ఇంజనీర్లు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ స్టాఫ్, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు సుమారు 2 సంవత్సరాలు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ దగ్గరికి, వాళ్ళ కార్యాలయాల దగ్గరికి, జలవనరుల శాఖ అధికారుల దగ్గరికి సుమారు ఈ రివైజర్ కాస్ట్ ఎస్టిమేట్ ఏదైతే ఉందో అది ఫైనల్ అవడానికి 100,000 డాక్యుమెంట్లు వాళ్ళు అడగటం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి పేపర్ కూడా ఇచ్చి ఏదైతే 2019 ఫిబ్రవరిలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో 55,548 కోట్లకి టీఎస్సీ ఆమోదం, రివైజర్ కాస్ట్ ఎస్టిమేట్ 2017-18 ప్రైస్ లెవెల్కి చంద్రబాబు నాయుడు గారు సాధించడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఫిబ్రవరికి మేము ఎన్డీఏలో కూడా లేము, మా పార్లమెంటు సభ్యులు కేంద్రంలో మంత్రులుగా కూడా లేరు, అయినప్పటికీ కూడా పట్టుదలతో ఏదైతే పోలవరం ఇరిగేషన్ ఎంత లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికని గత 5 సంవత్సరాల్లో కూడా
మరి ఆ రోజు ఉమాభారతి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, గడ్కారి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, విజయదశమి నాడు ఈ రోజుల్లోనే మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పూనా వెళ్ళి గడ్కారి గారిని ఒప్పించి పనులు పరిగెత్తియటంలో కూడా మరి ఆయన ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా తీసుకొని ప్రాజెక్టు పనులు పరిగెత్తిచ్చారు. ఆ రోజు మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, మీరేసిన పుస్తకాలు మా మీద, మేము అవినీతి చక్రవర్తులం 375,000 కోట్ల పుస్తకం వేసి, ఈ పుస్తకంలో పోలవరంలో 16,000 కోట్ల అంచనా వ్యయాన్ని 40,350 కోట్లకు పెంచామంట. అందులో 50% అంటే 20,175 కోట్లకు కొట్టేసేందుకు చంద్రబాబు నాయుడు గారు నేను స్కెచ్ చేసామంట. జగన్మోహన్ రెడ్డి గారు, మీ దిక్కుమాలిన పత్రిక మీ ఛానల్లో ఒక సాక్షి పత్రిక ఛానల్లో పెట్టుకొని పోలవరం మీద మీరు ఏ విధంగా విష ప్రచారం చేశారు, కేంద్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర, కేంద్ర జలవనరుల శాఖల దగ్గర, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర, అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారుల దగ్గర, ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారుల దగ్గర, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సభ్యుల దగ్గర మీరిచ్చిన చెత్త పుస్తకాలు, మీరిచ్చిన సమాచారం, 16,000 కోట్ల పోలవరం వ్యయాన్ని అంచనా వ్యయాన్ని 40,350 కోట్లు పెంచామంట. తర్వాత మళ్ళీ మీరే ఇంకో పుస్తకం వేశారు, 145,549 కోట్లు అంట. ఈ అవినీతిలో పోలవరం అంచనా వ్యయం పెంపు 31,000 కోట్లు అంట. పోలవరం అంచనా వ్యయం పెంచింది 31,000 కోట్లు. ఇంతవరకు చేతులు మారిన మొత్తం 3,000 కోట్లు. చూడండి, మీ దిక్కుమాలిన రాతలో, మీ దిక్కుమాలిన పుస్తకాలు, మీ దిక్కుమాలిన పత్రికా ఛానల్లో ఏ విధంగా విషం జిమ్మారు, 100,000 మంది నిర్వాసితులు కానీ, 1,00,000,000 మంది రైతులు కానీ మీకు ఎవరో కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు కనపడిందల్లా కూడా ఆ కుర్చీ కనపడింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలి, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి, ఎన్ని అబద్ధాలు చెప్పాలి, ఎన్ని అసత్యాలు చెప్పాలి, ఎంత బురజల్లాలి, ఏదో విధంగా అధికారంలో రావాలి. మీరు రాసిన చెత్త రాతలో, మీరు రాసిన ఈ పుస్తకాలు, వేసిన పుస్తకాలు ఇవన్నీ కూడా ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర కేంద్రంలో ఇవన్నీ మీరు పెట్టినాయి. అదేవిధంగా ఇంకో పుస్తకం వేశారు, దాంట్లో ఇరిగేషన్లో మెక్కేసామంట. 25,000 కోట్ల పోలవరంలో దోపిడీకి పన్నాగం. మీ రాతల్లో ఇక్కడ 25,000 కోట్లకు పోలవరం దోపిడీకి పన్నాగం. ఓ పుస్తకంలో 40,350 కోట్లకు పెంచేశాం, ఇంకో పుస్తకంలో 31,000 కోట్లకి పెంచేశాం పోలవరం. ఇది మీ నిర్వాకాలు. ప్రతిపక్షంలో ప్రజలు మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఈ పోలవరానికి మీరు చేసిన దుర్మార్గం, మీ అధికార పిచ్చతో, మీ అధికార వ్యామోహంతో, ఆ పదవి వ్యామోహంతో పోలవరం ప్రాజెక్టుకి మీరు చేసిన దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఇవాళ కేంద్రంలో మిమ్మల్ని ప్రశ్నించారు. నిన్న మీ మంత్రికి తలంటు కూడా పోశారు. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా గంటల కొద్దీ రివ్యూ పెట్టారు ఇవాళ ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో. ఫస్ట్ టైం 17 నెలలు తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి గారు గంట కూర్చున్న రివ్యూ ఇవాళే. ఇప్పుడు దాకా ఆయన అరగంట పావు గంట కూర్చుంటే గొప్ప, గంటసేపు కూర్చున్న రివ్యూ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. మంత్రులు బయటకు వచ్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే కుదరదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవాలి, తాడేపల్లి రాజప్రసాదం నుంచి మీడియా ముందుకు రావాలి. 5 కోట్ల ప్రజల తరపున అడుగుతున్నాను, 1,00,000 మంది రైతాంగం తరపున అడుగుతున్నాను, 100,000 మంది నిర్వాసితుల తరపున అడుగుతున్నాను. మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా తెలీదు, మీకు తెలిసిందల్లా ఇదే మీ చెత్త రాతలే. మీ అందమైన పత్రికలో సాక్షి పత్రిక 26 మార్చి 2018 ఇదే మీ అంచనా. పోలవరంపై సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అలాగైతేనే ప్రతిపాదనలు పరిశీలిస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ స్పష్టీకరణ, పోలవరంలో సవరించిన అంచనా వేయి ప్రతిపాదనలో లోగుట్టేంటి, తాడేపల్లి రాజప్రసాదంలో ఇవాళ మీ జరిగిన మీటింగ్లో లోగుట్టేంటి, వేయిని తగ్గాలి కానీ పెరిగిందేంటి, పెరిగిందెందుకు,
30,924 కోట్లు పెంచేస్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతిపాదనలే ఇప్పటికే 2 సార్లు వెనక్కి తిప్పి పంపించారంట. అక్రమాలు బయటపడతాయని మేము తాడేపల్లి రాజప్రసాదంలో గంటలు గంటలు రివ్యూలు చేసి ఇరిగేషన్ మంత్రి, ఫైనాన్స్ మంత్రి మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఉదయం 10 గంటల నుంచి మాట్లాడాలి నేను. 10 గంటల నుంచి కూడా మీ ఇరిగేషన్ మంత్రి కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరో మీడియా ముందుకు రాలేదు. సరే, ముఖ్యమంత్రి గారు 3 గంటలకు రివ్యూ అన్నారు. కనీసం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీదన్న ఏమాత్రం శ్రద్ధ ఉన్నా, రాష్ట్ర రైతాంగం మీద ఏమాత్రం కనికరం ఉన్నా, ఈ 17 నెలల్లో మొద్దు నిద్రపోయి తాడేపల్లి రాజప్రసాదం నుంచి కాలు బయట పెట్టకుండా ఢిల్లీ వెళ్ళిన, మీరు వెళ్ళిన ఎన్నిసార్ల్లో ప్రధానమంత్రి గారికి మీరిచ్చిన ఉత్తరాల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఏమడిగారు? మీరేమడిగారు? ప్రధానమంత్రి కార్యాలయం ఏం చెప్పింది? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఏం చెప్పారు? మీరేమడిగారు? ఫైనాన్స్ మినిస్టర్ గారిని మీరేమడిగారు? ఏం జరిగింది? మీరింత చెత్తరాతలు రాసినా, మీరెన్ని దుర్మార్గాలు చేసినా, మీరెన్ని కుట్రలు చేసినా,